విజయనగరం జిల్లా గజపతినగరం మండలం బంగారంబపేటలో 16వ తేదీ జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. అనుమానంతో భార్యను భర్త హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 3 నెలల క్రితం తనుజ అనే మహిళ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నక్కా జగదీష్ను వివాహం చేసుకుంది. తనుజపై అనుమానం పెంచుకున్న జగదీష్ ఆమెను హతమార్చి ఆ నేరాన్ని వేరొకరిపై నెట్టే ప్రయత్నం చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసిన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. బంగారమ్మపేట విలేజ్ లో 16వ తేదీ నైట్ అండి, ఒక 900 కాల్ అవుట్ వచ్చింది. ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి తాలూకా సెల్ ఫోన్ లో నా చావు కారణం గోవింద్ కొడుకు ప్రసాద్, ఆయన నన్ను హెరాస్ చేస్తున్నాడు, అది నేను తట్టుకోలేకపోతున్నాను, నా భర్తకి విషయం తెలిస్తే నా పరుగు పోతుంది అన్న ఉద్దేశంతో నేను సుసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి అమ్మాయి సెల్ నుంచి ఆ తండ్రికి, తర్వాత అన్నయ్యకి, ఆ స్నేహితురాలకి, ఆమె భర్తకి కూడా మెసేజ్లు అన్నాయి. ఈ దర్యాప్తులో భాగంగా అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ రీసెంట్ కాంటాక్ట్స్ ఏం లేవు. దాంతో అనుమానం వచ్చి మేము హస్బెండ్ ఉన్నాడు జగదీష్, ఆయన్ని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. ఇంటరాగేట్ చేస్తే ఆయన చంపేద్దామని ప్రిపేర్ అయ్యింది. నైలాన్ తాడుతోటి బ్లౌజెస్ వేసుకొని పక్కని మెడకి బిగించి పైకి ఎత్తేసాడు. పైకి ఎత్తేసరికి వెంటనే అమ్మాయి అన్ఎక్స్పెక్టెడ్ తో స్పాట్ లో తనకండి.